ప్రకారం ఫిల్మీ బీట్ ఛానల్ ని ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అన్ని చోట సబ్స్క్రైబ్ చేయండి. టాక్ ఎలా ఉన్నా సమీక్షకుల రివ్యూలను పట్టించుకోకుండా జయలవకు సచిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. జయ్ పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన ఎన్టీఆర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులను తిరిగి రాస్తుంది. దసరా పండుగ బరిలో దూకిన ఈ చిత్రం తొలుత డివైడ్ టాక్ సంపాదించుకున్నా ఆ తర్వాత కలెక్షన్ల పరంగా పుంజుకుంది. జయలవకు సచిత్రం విజయవంతంగా మూడో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే సుమారు 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సాధించింది. ఎన్టీఆర్ కెరీర్ లోని రికార్డు కలెక్షన్లను సాధించిన జనతా గ్యారేజ్ వసూళ్లపై జయలవకుస దృష్టి పెట్టింది. జనతా గ్యారేజ్ చిత్రం 134.8 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసింది. జయలవకుస చిత్రం మరో ఘనతను సాధించింది. జీఎస్టీ తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో జయలవకుస ఒకటిగా నిలిచింది. జీఎస్టీ బిల్లు తర్వాత సుమారు 80 కోట్లు సాధించి నాన్ బాహుబలి రికార్డులను తుడిచిపెట్టింది. కలెక్షన్ల పరంగా ఇదే ఊపును జయలవకుస కొనసాగిస్తే త్వరలోనే 150 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం లేకపోలేదు. అదే నిజమైతే ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా జయలవకుస ఓ రికార్డు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 13వ తేదీ వరకు భారీ చిత్రాలు లేకపోవడం జయలవకుసకు కలిసొచ్చే అంశం. అప్పటి వరకు ఇదే ఊపు కొనసాగితే జయలవకుస డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్యూ.